అవామ్ న్యూస్ కి స్వాగతం. ముదర్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే విఠలరెడ్డి పైంసాపట్నంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురై ఉన్నత వైద్యం పొందిన వెంటనే సీఎం సహాయ నిధి నుండి ఆసుపత్రి ఖర్చులను అందించడం జరిగిందని, వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి 4,04,500 రూపాయలు చెక్కులను సంబంధించిన లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలో ఈరోజు ఒంగోలు తాలూకాకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పేదలు ఆసుపత్రిలో జాయిన్ హాస్పిటల్ ఛార్జెస్ కట్టలేక భరించలేక అప్పు చేసి లాక్డౌన్లో సరిపోయి చికిత్స చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పించిన వారు మరి అప్పించిన రూపాయలు ఏమని చెప్పేసి పీడించడం జరుగుతుంది. దానిలో ఉద్దేశం దానికి ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈరోజు వైసా పట్టణంలో వైసా మండలం అనుకుంటే వైసా టౌన్ ఇతర మండలం నుంచి సుమారు 10 లబ్ధిదారులు 4,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై వీళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ స్కీమ్ ఉండే అతను ఇంత మొత్తంలో రాకుండా ఏదో మామూలుగా 10 లేదా 15 వస్తుంది. ఇప్పుడు అది అయిన దాంట్లో కనీసం 40-50% కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కూడా ఎల్ఓసీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కాకముందు కూడా అసలు ప్రయాణ ఖర్చులు భరించలేకుండా పేషెంట్లు ఉన్నారు. వారు ట్రీట్మెంట్ కంటే ముందే కూడా హాస్పిటల్స్లో నిమ్స్లో కానీ ఇతర హాస్పిటల్లో కానీ మరి వారు డాక్టర్ చూసి మరి ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత కూడా వారికి కూడా ఎల్ఓసీ కూడా ట్రీట్మెంట్ కాకముందు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కేసులు ఎన్నో కూడా మధ్య ద్వారా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అభివృద్ధిలో మరి సంగతి జరుగుతుంది. అంత ప్రజలందరూ కూడా ఈ స్కీమ్పై చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మా టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టైంలో మా ప్రాణాలు కాపాడాడు, వారికి మా కుటుంబ సభ్యులంతా రుణపడి ఉంటామని చెప్పేసి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకున్న వారంతా కూడా వారు పాదేపడుతున్నారు. మరి మంచి స్కీమ్, దీనిని ఎందరికో లాభమవుతుంది. వారు ముఖ్యమంత్రి గారికి మా ముందు ప్రజల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ తెలుసుకున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్. తానూరు మండలంలోని బోసి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ ఆశా వర్కర్ సీజనల్ క్యాంపు హెల్త్ క్యాంపులను నిర్వహించారు. ఈ క్యాంపులో కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధులకి ఉచిత పరీక్షలు చేసి ఉచిత మందులను అందించారు. కుబీర్ మండల కేంద్రంలోని డొడర్న ప్రభుత్వ గిరిజన బాలికల బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో బాలికలకు బాలురులకు డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సుమారుగా 80 బాలిక బాలురు మందులను పంపిణీ చేసినట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఏ సెక్షన్ అమ్మా? ఏ సెక్షన్ ఎక్కడ సెక్షన్?
లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో డిసిఎంఎస్ వరి కొనుగోలు కేంద్రానికి వర్షాలు పడి వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిలో గుంతలు బురదమయంగా మారడంతో ధాన్యాన్ని తెచ్చే ట్రాక్టర్లు తీవ్ర ఇబ్బంది కావడంతో దానిని చూసిన గ్రామ సర్పంచ్ నరేష్ రహదారిని మొత్తం మొహరం వేసి రోడ్డు నిర్మించారు. సర్పంచ్ చేసిన పనిని రైతులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు రోడ్ లేకుండా ఇంతకుముందు ఇప్పుడు సర్పంచ్ రోడ్ పోపించిండు అట్లు మాకు ఇప్పుడు మంచి రాట్లేదు. మాకు ట్రాక్టర్ కావాలా లారీలు దిగబడుతున్నాయి. ఇప్పుడు రోడ్ పోపించిన చేత మాకు మంచి కాటింది. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.